లేక ఓట్లు ఒకరు కదా, ఎందుకు అడగద్దు ఎమ్మెల్యేను? అడుగుతా మీకేం అవసరం? అడుగుతా మీకేం అవసరం? చెప్తాడే స్టేట్ మీకే చెప్తాడు సమాచారం. వంద రోజుల్లో సాధన చేసుకుంటామన్నారు. నేను మీతో ఒక డైరెక్టర్ నేను నడిపిస్తాను, నాకు రైతులకు ముండిపరమంటు అది అవసరం లేదు, వ్యాక్సిన్ అడవాలి నేను నడిపిస్తాను, రెడీ ఉన్నాయో పద్నాలుగు ఎన్నికల్లో తెరాస నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ రైతులను ఉద్దేశించి రాష్ట్రంలో ఉన్న ఎన్ని చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్ని చక్కెర ఫ్యాక్టరీలు ప్రభుత్వంగా నడుస్తున్న చక్కెర ఫ్యాక్టరీలని ప్రభుత్వం ఏర్పడ్డాక వెంటనే వంద రోజులనే మేము ప్రైవేట్ పరంగా నడుస్తున్న చక్కెర ఫ్యాక్టరీలని ప్రభుత్వ పరంగా తీసుకుని రైతులను ఆదుకుంటామని చెప్పి అదే గద్దెనెక్కిన వంద రోజులు ఆ ప్రైవేటు పరంగా నడుస్తున్న ఫ్యాక్టరీలను కూడా మూసేసి రైతులను రోడ్డున పడేసిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని, అదేవిధంగా నాడు చక్కెర ఫ్యాక్టరీలు మూసివేసిన వెంటనే రైతుల పక్షాన రైతులను తీసుకుని నియోజకవర్గ స్థాయిలో పూట నిరసనగా మాజీ ఎంపీ గారు మధియాష్ గౌడ్ గారు 3 రోజులు పాదయాత్ర చేసి వారికి మద్దతుగా నేను కోరుట్లపట్టణ అధ్యక్షుని కోరుట్లపట్టణంలో పట 5 రోజులు ఆ మామర నిరసన చేస్తే అధికార బలంతో ఆ దీక్షను భగ్నం చేసి ఎన్ని నిరసనలు చేసినా 4.5 సంవత్సరాలలో రైతు జైలు బరో కానీ నిరాహార దీక్షలు కానీ ఎన్ని చేసినా కానీ ప్రభుత్వం రైతుల పట్ల చలించకపోవడమే కాకుండా ఈరోజు ఏకాఏకిన 4 సంవత్సరాలలో రైతులను మర్చిపోయి ఆ గవర్నమెంటుని 5 సంవత్సరాలు నడిపించలేక ముందస్తు ఎన్నికలకు పోయి ఈరోజు రైతుల్ని రోడ్డున పాలు చేసిన ఘనత టీఆర్ఎస్కు దక్కింది. అదేవిధంగా ఈరోజు వేంపేట గ్రామంలో కొరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారిని రైతులు మీరు 4.5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిర్రు, 100 రోజులలో చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తానని మాకు మాట చెప్పి మీరు పూర్తిగా మోహించేసి మమ్మల్ని రోడ్డున పాలు చేసినారు, ఇయలో ఎన్నికలు వచ్చినాయని మా ఊళ్ళో అడుగు పెడుతున్నారని తిరగబడితే టీఆర్ఎస్ నాయకులు వారిపై దాడి చేయడం చాలా ఘోరమైన పరిస్థితి. ఇదే కాకుండా మొన్న డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేరు, మా ఊర్లో సిమెంట్ రోడ్లు మోడీలు లేవని కల్లూరు రోడ్డు టీఆర్ఎస్ను బహిష్కరించింది. నిన్న నాగులపేటలో రైతులు ఏ పని కలదని టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయరని తీర్మానం చేసింది. ఇదే కాకుండా రాష్ట్రం